జై ఆంధ్ర, భారత మాతాకి జై. నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. తను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు తను ఇచ్చిన హామీల్లో దాదాపుగా 95% పైనే నేను హామీలను నెరవేర్తానని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో గురించి ప్రస్తావన చేసేవలసి వచ్చినప్పుడు ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎన్నికల ముందు మీరు మేనిఫెస్టోలో బీసీ సంక్షేమం గురించి మాట్లాడుతూ బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వాళ్లకు రిజర్వేషన్ కల్పిస్తూ 50% నామినేట్ పోస్టులు ఇచ్చి చట్టాన్ని చేస్తామన్నారు. చట్టం చేశారా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే బీసీ అక్క చెల్లెమ్మలకు వివాహానికి 35,000 నుంచి 50,000 పెంచుతామని చెప్పారు. ఇంతవరకు ఎంతమంది బీసీ అక్క చెల్లెమ్మలకు మీరు 50,000 రూపాయలు వాళ్ళు పెళ్లి కానుకగా ఇచ్చారని చెప్పి కూడా అడుగుతున్నాం. ప్రమాదవశాత్తు బీసీ కులాలకు చెందిన వారు మరణిస్తే 5 లక్షల రూపాయలు వైఎస్ఆర్ బీమా ద్వారా ఇస్తామన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో ఎంతమంది బీసీలు చనిపోయారు ప్రమాదవశాత్తు, ఎన్ని కుటుంబాలకు మీరు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారని చెప్పి కూడా అడుగుతున్నాం. అలాగే మత్స్యకారుల గురించి మాట్లాడాల్సి వస్తే ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. ఇంతవరకు ఎంతమంది మత్స్యకార కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ప్రోత్సాహకరంగా ఇస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలామంది నిజమైన చేనేతలు ఈరోజు రోజు తిరుగుతున్నారు. మీరు ఎందుకు వాళ్ళకు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు? అక్కడ కూడా చేనేతలు చాలామంది చెప్పేది ఏమంటే నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ నాయకులే కొంతమంది దొంగ చేనేతలుగా కార్డులు సృష్టించుకొని డబ్బులు తీసుకుంటున్నారంటున్నారు. అది వాటిని ఎందుకు మీరు రెటిఫై చేయలేకపోతున్నారు ఇంతవరకు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. కుల వృత్తుల వారులకు, చిరు వ్యాపారులకు మీరు చెప్పినట్ల విధంగా చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి 10,000 రూపాయలు 0% వడ్డీతో రుణం ఇస్తామన్నారు. ఆ సొమ్మును వాళ్ళు ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చన్నారు. ఇంతమంది ఇంతవరకు మీరు కులవృత్తులకు కావచ్చు, చిన్న వ్యాపారులకు కావచ్చు, ఎంతమందికి 10,000 రూపాయలు మీరు 0% వడ్డీ రుణం ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు కాపు